మంచి ఆకుపచ్చ కలర్ అండి ఎగ్జాక్ట్ గా మంచి గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా పైన కింద ప్రింటెడ్ బోర్డర్స్ అండ్ విదర్భ బోర్డర్ కూడా ఉంటుందండి పల్లు ఇలా వచ్చింది సారీ అంతా మధ్యలో ప్లేన్ తో పాటు ఒకసారి అంటే బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లోరల్ బుటాలు ఉంటాయి లోపల ఇక్కడ మధ్యలో పులి ప్రింట్ కనిపిస్తుంది షాడో ప్రింట్ మొత్తం షేడెడ్ ఆ సెల్ఫ్ ప్రింట్ బ్లాక్ కలర్ పైన కూడా ఉందండి మా అమ్మ ఇందాక నుంచి డౌట్ గా అంటుంది చేయబెట్నా అదిగో ఇదిగోండి సారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ ఉంది డార్క్ కలర్స్ మీద తొందరగా తెలియట్లేదు ఇదిగోండి చాలా బాగున్నాయి చీరలు అయితే బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయండి ఇది వచ్చేసి కొంచెం రస్ట్ షేడ్ మిక్స్ అయిన రెడ్ కలర్ అండి ఫస్ట్ చూసింది మెరూన్ రెండోది బ్లాక్ ఈ సారీ వచ్చేసి రస్టీ రెడ్ ప్రింట్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ పల్లూలో ప్రింట్ రాలేదు ఈ సారీకి కింద బోర్డరే ఉంది అలాగే పైన బోర్డర్ కూడా పల్లు వచ్చేసి ఇదండి టాజిల్స్ అలాగే రన్నింగ్ బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లోరల్ బుటీ రెండు వైపులా కూడా ఈ సారీకి నేవీ బ్లూనే ఇచ్చారండి మోస్ట్ ఆఫ్ ద సారీస్ కి ఇలా నేవీ బ్లూనే ఉంటుంది బోర్డర్ ఇదిగోండి ఇట్లా చాలా బాగుంది ఇది కూడా సారీ అంతా మధ్యలో ప్లేన్ పైన కింద బోర్డర్స్ ఉంటాయి ఇదిగోండి పైన బోర్డర్ లోపల వైపు అంతా ఉందా కొంతవరకే ఉందా మొత్తం ఉన్నట్టు బ్లూ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ మొత్తం ఉంది పైన కూడా ప్రింటెడ్ బోర్డర్ మొత్తం ఉందండి అదిరిపోయిందండి చీర ఒకే ఒక్క మాటలో నిజంగా ఈ రోజు చూపించే చీరలు అన్నీ కూడా అలాగే ఉన్నాయండి అసలు కాది అంటేనే ఇంకా అసలు ఏది తీసుకోవాలో అర్థం కానంత అందంగా ఉంటున్నాయి ఇవాళ చీరలు ఎందుకో నాకు ఇంకా బాగా నచ్చేసాయి స్కిన్ కలర్ పైన సిల్వర్ జరీ పల్లూలో చెట్లు సారీ నాకు మాటలు కూడా రావట్లా పల్లూలో వచ్చేసి సిల్వర్ జరీ చెట్లకి మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో లీవ్స్ ఫ్లవర్స్ ప్యారెట్స్ చూడండి అసలు ఎంత బాగుందో అలాగే అథెంటిక్ సిల్వర్ జరీ పళ్ళు అండి అసలు ఈ శారీకి హైలైట్ ఏంటో చెప్పనా ఇంత అందం రావడానికి కారణం బోర్డర్ అండి స్కిన్ కలర్కి బ్లాక్ బోర్డరు ప్లెయిన్ పట్టు 3 ఇంచెస్ ఇక ఎడ్జ్లో రాణి పింక్ ఉంది చూసారా రాణి పింక్ కూడా కాదు చంద్రకాంత కలరు ఇంకా చీర అందాన్ని అమాంతం పెంచేసిందండి ఎడ్జ్లో వచ్చిన కలరు అంత బాగుంది చక్కటి టాజిల్స్ వేయించుకోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి మంచి బ్లౌజ్ సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ శారీ కనుక ఇంకొక పీస్ దొరికితే ఖచ్చితంగా నేను కూడా తీసుకుంటాను అంత బాగుంది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంతే నీట్గా దగ్గరగా వచ్చింది జామదాని చాలా చాలా బాగుందండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి ఇంకా అందుకే నేను అటువైపు అంతా ఏమీ చూపించట్లేదు ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ప్లెయిన్ ఉంటుంది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు ఒక బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ బ్లౌజ్ సెట్ చేసుకోండి ఇక్కడ త్రా సిల్క్లో చీర ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లైట్ గ్రీన్ విత్ ఒకలాంటి లైట్ బ్లూ అండి ఆ రెండు కలిస్తే ఒక డిఫరెంట్ కలర్ వచ్చేసింది ఎట్లా అంటే ఈ షేడ్ మెన్షన్ చేయలేము బ్లూకి లైట్ పిస్తా గ్రీన్ లాగా అన్నమాట కానీ చీర అయితే అద్భుతంగా ఉందండి జామదాని పళ్ళు చూసారా ఎంత బాగుందో గోల్డ్ అంత వర్క్ ఉంది ఇందులో అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు ఈ శారీకి కూడా రా సిల్క్ బోర్డర్ వస్తుందండి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఆ పైన టెంపుల్ బోర్డర్ ఈ కలర్ ఏమో క్లాసీ లుక్ ఉంటే శారీ కలరు బోర్డర్ ఏమో శారీని ఇంకా బ్యూటీ ఎన్హాన్స్ చేస్తూ అట్రాక్టివ్గా మార్చింది చాలా బాగుంది శారీ రన్నింగ్ ప్లెయిన్లో వస్తుందండి అలాగే శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది ఈ కలర్ మాత్రం ఖచ్చితంగా అందరి దగ్గర ఉండి ఉండదండి ఎందుకంటే కొత్త కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి ఇదిగోండి చూసారా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది వీడియోలో లైట్గా వస్తుంది బయట బయట చాలా బాగుంది వీడియోలో డిఫరెంట్ షేడ్ వస్తుంది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అడగండి ఫోటో ఏమన్నా కరెక్ట్గా వస్తుందేమో ట్రై చేస్తాం కొన్ని కలర్స్ కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుందండి
ఇదిగోండి గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు ముందు చూపించాను కదా, శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ముళ్ళగోరింత కలరే అనొచ్చండి, బోర్డర్ వచ్చేసి మెరూన్ రెడ్ కలరు, పళ్ళునేమో గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, శారీస్ అన్నీ ఫాస్ట్గా ఎందుకు ముగించేస్తానంటే అంత వివరంగా చెప్పాల్సిన చీరలకు వీడియోలు ఎలాగూ లెంగ్తే ఉంటాయి, అవసరం లేని వాటికి కూడా ఎందుకు ఇంత పొడుగు వీడియోలు మీ టైం కన్జ్యూమ్ చేయడం అని ఇలా చెప్పేస్తాను. ఇది ఒకలాంటి సిమెంట్ కలర్ అండి, గ్రీన్ అండ్ సిమెంట్ మిక్స్, అట్లా ఆకులు ఎండిపోయిన కలర్ లాగా అట్లా అన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఒక క్లాసీ లుక్ ఉంది, రెగ్యులర్ కలర్ కూడా కాదు, చాలా బాగుంది. గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు, రాణి పింక్ బోర్డరు, టెంపుల్స్ కూడా చూడండి, పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయి? మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ముళ్ళగోరింత కలర్ అండి, డార్క్ మెరూన్ కలర్ బోర్డర్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. యెల్లో విత్ రెడ్ అండి, సూపర్ కదా. రాబోయే పెళ్ళిళ్ళకి హల్దీ ఫంక్షన్స్ వాళ్ళు ఉంటే చూడండి, ఇది చాలా బాగుంది. బ్లౌజ్ అండి, రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు అండ్ బోర్డర్ కూడా రెడ్ కలర్లో ఉంటాయి. లావెండర్ కలర్ అండి, లావెండర్కి ఒకలాంటి గ్రేయిష్ గ్రీన్ అన్నమాట, అంటే పళ్ళులోనేమో గ్రే షేడ్ తెలుస్తుంది, బోర్డర్ అయితే గ్రీనే. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, గోల్డ్ సిల్వర్ ఫ్లోరల్ బుటీలు, అలాగే పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్ కలర్ది, సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో వీవింగ్ వస్తుంది బోర్డర్లో. ఇది రస్ట్ కలర్ అండి, రస్టీ రెడ్ ఇదిగోండి. ఇది ఫ్రంట్ నెక్, క్లోజప్లో చూడండి మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్. ఇది ఇదిగోండి హ్యాండ్స్ చూసారా ఎంత ఒత్తుగా వచ్చిందో వర్క్ అసలు. ఈ కాస్ట్కి మనకి వర్క్ కూడా చేయరండి ఎవరు. చూడండి ఇది బ్యాక్ నెక్, 3D లాగా ఉంది, 3D లాగా ఉంది. ఇది ఇంకొక చెయ్యి, ఇవి సూపర్ అసలు చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కొంచెం కలర్ ఏం చెప్పాలి, ఇది లేదు వీడియోలో కరెక్ట్ ఉంది, లావెండర్ కాదు పర్పుల్ కాదండి, అట్లా ఉంది మామూలు లావెండర్ పర్పుల్ మిక్స్ మిక్స్ లాగా. ఇవి బ్లౌజ్ డిజైన్స్ అని చెప్పా కదండి, ఇది బ్యాక్ డిజైన్, మొత్తం అంతా కూడా చేతితో కుట్టిన కుట్టేనండి. ఇదంతా కూడాను నెక్ వచ్చేసి ఇట్లా వీ షేప్లో వచ్చింది, ఇది బ్యాక్ డిజైన్. ఇది కూడా మీకు ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది ఇది చేతి కుట్టు అనేది. ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్, మీరు షిఫాన్ లాంటి పల్చడ్ చీరలకి సింగిల్ లేయర్ వేసుకున్నా చక్కగా ఈ వర్క్ అంతా కనిపిస్తుంది. ఇక హ్యాండ్స్ వచ్చేసి ఇది ఒకటి, ఇదిగోండి ఇది ఒకటి. ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అంతా వర్కే కనపడుతుందండి, ప్లెయిన్ కనపడడం తక్కువే, చాలా బాగుంది. ఇది వచ్చి లైట్ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్కి దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండి, మూడు నాలుగు చీరల మీద వాడుకోవచ్చు మనం. ఇది ఒక హ్యాండ్,
ఇది ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక హ్యాండ్ మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నా కూడా ఇదిగోండి ఇక్కడ గ్యాప్ చూసారా ఎక్కువ గ్యాప్ వచ్చింది ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నా వర్క్ ఏం కట్ అవ్వదు బ్యాక్ మన ఫుల్ వర్క్ ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ వేసుకునే వాళ్ళ చక్కగా ఇక్కడ వర్క్ పోకుండా మళ్ళీ కుట్టిన తర్వాత మొత్తం అంతా వర్క్ వచ్చినట్టుగా కవర్ అయిపోతుంది ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి పర్పుల్ కలర్ లైట్ ఆరెంజ్ ఇలా మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్ ఉందండి ఫ్లోరల్ ప్రింట్ ఇది పళ్ళు స్పెషల్గా సెపరేట్గా ఏం లేదండి పళ్ళు ఇలా చివరిలో కొంచెం డార్క్ కలరు బోర్డర్ కూడా ఒక షేడ్ ఆఫ్ గ్రీన్ అండి ఇంగ్లీష్ కలరు అదే బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇదిగోనండి ఇది పళ్ళు కదా ఇక్కడ పైన ఏమో సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి బోర్డర్లోనేమో డార్క్ కలర్స్తో వచ్చింది ప్రింట్ అయితే మొత్తం అంతా సేమ్ దాన్నే ఇలా డిఫరెంట్గా తీసుకున్నారు చాలా బాగుంది ఇదిగోండి ఇది కొంచెం గ్రేష్ బ్లూ అట్లాంటి షేడ్ అండి ఇవి ఎక్కడ జారిపోతాయో మడతలని జాగ్రత్తగా తీస్తే నేను మాట్లాడడం కూడా మర్చిపోతున్నా అయ్యో ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చిందండి మోడర్న్ ఆర్ట్ లాగా అట్లా వచ్చింది శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ కూడా ఉందండి అలాగే డార్క్ సిమెంట్ కలర్ కొంచెం బ్లూ షేడ్ మిక్స్ అయినట్టుగా ఆ కలర్లో బోర్డర్ ఉంది సేమ్ అదే బ్లౌజ్ కూడానండి అది శారీ కలర్ సారీ శారీ కలర్ బ్లౌజు సేమ్ అదే బోర్డర్ బ్లౌజ్ కూడా వచ్చింది చూసారా ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది పైన బోర్డర్ చూపిగాము పైన కూడా ఇలా చిన్న బోర్డర్ వస్తుందండి ఇది కూడా గ్రీన్స్ అండి మా అమ్మాయి సైగ చేస్తుంది కళ్ళు ఇలా పేలిపోతున్నాయి అంట చూడగానే ఎంత బాగుందో అసలు ఈ ఫ్లవర్స్ అన్ని చూడు ఎంత బాగుంది గుత్తులు గుత్తులుగా తెచ్చేసి అక్కడ పెట్టినట్టే ఉంది అసలు బ్లౌజ్ చూపించు శారీ ఆలో చూపిద్దాం ఓ సో క్యూట్ షాడో ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ ఓ సేమ్ ఇక్కడ వచ్చినట్లాగా కట్టుకుంటావా నువ్వు కూడా ఒకటి మన కస్టమర్స్కి వదిలేస్తా ఎంత బాగుందో చూడండి అండి అసలు నిజంగా నేను గ్రీటింగ్ కార్డ్స్ అంటున్నాను కదా ఇలా కార్డ్సే తెచ్చి లైన్గా పెట్టినట్టుగా అంత బాగుంది చూసారు కదండి ఎంత నచ్చేస్తున్నాయంటే చీరలు చెప్పలేనంత ఇంకా ఏం చెప్పాలి నిన్న మా ఫ్రెండ్ అంటున్నారు ఈసారి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకొచ్చారు కదా నిజంగా అసలు ప్రతి ఒక్క చీర చాలా చాలా బాగుంది అని చెప్పి నిజంగానే అందుకేనేమో అందరికీ కూడా బాగా నచ్చేస్తేనే రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది అసలు ఒక విషయం అయితే ఏంటంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మీ అందరి సపోర్ట్తో ఇలా అందరం కలిసి ముందుకెళ్దాం మీకు కూడా ఈ శారీస్ బాగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను మంచి మంచి రేట్లలో మార్కెట్ కన్నా తక్కువకి మీ సపోర్ట్ పెరిగిన కొద్దీ నేను ఇంకా ఇంకా రేట్లు వెనక్కి వెళ్తూ ఉంటాయన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ లావెండర్ అండ్ డార్క్ వైలెట్ అండి లావెండర్ కూడా డార్క్ షేడ్ భలే ఉంది అసలు ఈ చీర అయితే చాలా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇందులో ఉన్న డార్క్ కలర్ అన్నమాట సూపర్ అంతే ఒక్క మాటలో చెప్పాలండి రస్ట్ అండ్ బ్లాక్ అండి రస్టీ ఆరెంజ్ ఇది జనరల్గా రస్ట్ కలర్ కొంచెం మడ్డి షేడ్ ఉంటుంది కదా ఇది రస్టీ ఆరెంజ్ విత్ బ్లాక్ ఎంత బాగుందండి సూపర్ బ్లాక్ బ్లౌజ్ ఈ బ్లౌజ్లన్నీ కూడా ఏదైనా చక్కగా మీరు చిన్న వర్క్
ముడి కుట్టు అలాంటివి వస్తే చిన్న చిన్న మొగ్గల్లాగా కానీ అలా వేసుకుంటే అదిరిపోతుంది. ఈ కలర్ రెగ్యులర్ కలర్ అయినా కూడా దీని అందం దీనిదేనండి. ఇప్పుడు కూడాను గోధుమ కలర్ లాగా ఉంది, బ్లాక్ డార్క్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలు. శారీ అంతా సర్కిల్స్ లాగా వచ్చిందండి. తర్వాత సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది. బ్లౌజ్ కూడా శారీ కలరే ప్లెయిన్ వస్తుంది. ఇట్లా చూడండి దగ్గరగా చూసినప్పుడు దీనిపైన కూడా సెల్ఫ్ ప్రింట్ తెలుస్తుంది. శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుందండి కంప్లీట్గా. సేమ్ ఫ్యాబ్రిక్లోనే క్రీమ్ విత్ మెరూన్ కాంబినేషన్ అండి. పల్లూలో ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా డాట్స్ లాగా ఇచ్చారండి బ్లౌజ్. ఇంకా శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇటు అటు ఇంకొక లేయర్ తీసి చూపించి లోపల ఎలా ఉంది ఇదిగోండి. ఫ్రిల్స్ దగ్గర అంతా ఇది వస్తుందండి డిజైన్ ఇలా బాల్స్ లాగా. అక్కడి నుంచి కొంచెం ఇట్లా ఈ డాట్స్ మిగిలింది పళ్ళు వైపు అంతా ఇలా ఉంటుంది. డార్క్ వీట్ కలర్ అండి, క్లాసీ లుక్. ఇంకా ఇదైతే జెలీ చెక్స్ ఉన్నాయా లేవా అన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఎంత బాగుందో చూడండి అసలు. ప్లెజెంట్గా చూడగానే హాయిగా అనిపిస్తుంది కంటికి, అంత బాగుంది. శారీ అంతా కూడా ఇదే విధమైన చెక్స్ ఉంటాయండి. ఆరెంజ్ అండి, ఆరెంజ్లో డార్క్ కాకుండా కొంచెం లైట్ షేడ్, బ్రైట్ షేడ్ అన్నమాట. మీడియంలో కొంచెం డిఫరెన్స్ ఉందమ్మా. వీడియోలోనా? బయట బాగుంది. సింధూరం కలర్లో కొంచెం లైట్ అండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలా బాగుంది. ఇది కూడా కొంచెం వైలెట్ అలా తప్ప మిగిలినవన్నీ కూడా పేస్టల్ కలర్సే వచ్చాయి. ఇదిగోండి ఈ శారీ బ్లౌజ్ నాకు ఇది మ్యాచ్ అవుతుంది అనిపించింది. మీరు ఓన్లీ శారీ అయినా తీసుకోవచ్చు అండి, ఓన్లీ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు, పెయిర్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్జాక్ట్ బేబీ పింక్ కలర్ అండి, మంచి పింక్ కలరు. ఎంత బాగుందో చూడండి అసలు. ఇక శారీ గురించి నేను ఫస్ట్ దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, శారీ అంతా సేమ్ ఈ చెక్సే ఉంటాయి. రన్నింగ్ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది. బోర్డర్ వచ్చేసి 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డరు, అలాగే శారీ అంతా కూడా మన అరచేత అంత వెడల్పుతో చెక్స్. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు బ్లౌజ్. గ్రే కలర్ అండి, ఈ కలర్ కూడా అంతే ఒక క్లాసీ అండ్ డీసెంట్ లుక్ ఇస్తుంది. గ్రేలో ఏ షేడ్ అయినా అంతేనండి, చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది గ్రే కలర్ కట్టుకున్న వాటిని చూడగానే. చూసారా ఎంత బాగుందో. ఈ జెరీ చెక్స్ ప్యాటర్న్ అనేది నాకు గుర్తున్నంత వరకు నేను ఫస్ట్ టైం చూపిస్తున్నానండి. ఇది బ్లాక్ కలర్ అండి, ఇదిగోండి పళ్ళులో ఇలా వస్తుంది డిజైన్. ఎడ్జ్లో ఇట్లా లైన్స్ ఉన్నాయండి. శారీ అంతా కూడా పోల్కా డాట్స్ కాదు కానీ ఇంచుమించుగా కొంచెం అట్లా పొడుగ్గా ఉన్నట్టుగా బుటాలు, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ జామ్దాని బుటాలు. ఎడ్జ్లోనేమో ఒక క్రీమ్ కలర్ బోర్డర్ 1 ఇంచ్ వరకు, అది కూడా కలనేతోనే ఉందండి బోర్డర్ కూడా. ఇలా బ్యూటిఫుల్ టాజిల్స్ పళ్ళులో వచ్చిన కలర్స్తోనే బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కాకి బ్రౌన్ అండి, సూపర్గా ఉంది ఇది కూడా. అసలు
ఎంత బాగుందో అసలు ఇది కూడా క్లాసీ లుక్ చాలా క్లాస్గా ఉంటాయి చీరలు మాత్రం బ్లౌజ్ అండి అది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అదిగోండి హ్యాండ్స్కి ఏదో బుటాలు కొన్నిటికలా కొన్నిటికేమో కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చారు శారీ అంతా కూడా టూ కలర్స్లో బుటా వస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే క్రీమ్ కలర్ బుటాకి మధ్యలో బ్రౌన్ థ్రెడ్ వ్యూ బ్రౌన్ బుటాకి క్రీమ్ కలర్ థ్రెడ్ వ్యూ కాకపోతే బ్రౌన్ వీడియోలో కనిపించట్లేదేమో బహుశా కలిసిపోయినట్టుగా ఉంది చాలా బాగున్నాయండి చీరలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ పొందూరు ఖాదీ ఇష్టపడుతున్న వాళ్ళు ఇవి కూడా ఇష్టపడుతున్నారండి అంటే బేసిక్గా హ్యాండ్లూమ్స్ ఇష్టపడేవారు ఎవరైనా కూడా ఇవన్నీ నచ్చుతాయి పొందూరు ఖాదీతో పాటు ఇవి కూడా బాగా నచ్చుతాయి చూడండి అసలు ఎంత బాగుందో గ్రే అండి లైట్ గ్రే పైన పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పటి వరకు చూసిన వాటి ప్లెయిన్ బార్డర్ వచ్చింది కదండి వీటికేమో పింక్ పైన లైట్ కలర్తో అట్లా లైన్స్ లాగా ఇచ్చారు శారీ అంతా కూడా పోల్కా డాట్స్ అండి అసలు ఎంత క్లాసీ లుక్ ఉన్నాయంటే అంత క్లాసీ లుక్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి ప్యారెట్ గ్రీన్ అండి మా అమ్మాయి అంటుందన్నమాట ఈ సారీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అంత బాగున్నాయి చీరలు నిజంగా అండి ఏ కలర్కి ఆ కలర్ తలదన్నేలా ఉంది చాలా అందంగా ఉన్నాయి పైతనీ బోర్డరు చాలా అందం వచ్చిందండి ఈ శారీకి ఇదిగోండి పైన వైట్ బోర్డు మంచి లావెండర్ కలర్ అండి ఈ కలర్ కూడా బాగా డిమాండ్ అందులో అసలు ఆ రంగు ఈ రంగు అని ఏముందిలేండి అసలు ఈ మోడల్కే డిమాండ్ వచ్చేసింది అందుకే ఇంకొక డిజైన్ వీళ్ళు తయారు చేయగానే నేను వెంటనే పర్చేస్ చేశాను ఇంకా కాటన్స్ కట్టుకునే వాళ్ళు ఎలాగో ఒకటికి రెండు ఉన్నా కూడా ఇబ్బంది లేదు కదా ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనేసి చాలా బాగుందండి ఇదిగోండి పైన వైపు బోర్డు ఇది మరక కాదండి కలరు ఎక్స్ట్రా డైయింగ్ పడిందన్నమాట డై చేసేటప్పుడు ఆనియన్ పింక్ అండి సూపర్ పేస్టల్ కలరు చాలా క్లాసీ లుక్ ఉంది పేస్టల్ కలర్ కూడా కాదు ఇంగ్లీష్ కలర్ ఈ ఒక్క శారీకి బోర్డర్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి ఇలా టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ కలర్ పీకాక్ బ్లూ అండి ఎంత బాగున్నాయో అసలు అన్నీ కూడా ఇదిగోండి పైన బోర్డర్ మెరూన్ కలర్ పళ్ళు పైన ఇలా అన్ని ఫ్లవర్స్ వచ్చాయండి శారీ కలర్ అయితే లైట్ బ్లూ కలరు స్కై బ్లూ లాగా కానీ బ్లూ కలర్లో కూడా అంతా సెల్ఫ్ డిజైన్ ఉందండి మళ్ళీ అక్కడక్కడ కూడా ఇలా మల్టీ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి ఇది పళ్ళు వరకు ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఫ్రిల్స్ దగ్గర చూడండి ఇలా బంచెస్ లాగా ఒక దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి శారీ అంతా కూడా బుటాల లాగా ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగోండి కుచ్చిళ్ళ దగ్గర అన్నమాట ఇదంతా పీచ్ కలర్ మెరూన్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి ఇది శారీ స్టార్టింగ్ ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ మెరూన్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజ్ అండి ఎడ్జ్లో వచ్చి ఇలా పీచ్ కలర్ హ్యాండ్స్కి వచ్చింది చాలా బాగుందండి చూసారు కదండి నచ్చాయా మీకు నాకైతే ప్రతి చీర కూడా చాలా బాగా నచ్చింది
మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇది పల్లు అండి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మెయిన్ కలర్ అయితే ఇది. ఇదిగోండి, తర్వాత ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇదిగోండి పైన కింద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. షాడో డిజైన్ లాగా ఉంది. ఇది సారీ స్టార్టింగ్ అండి. ఇది బ్లౌజ్ చూడండి, ఆ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు బ్లౌజ్. ఇది కొంచెం రెయిన్బో స్టైల్లో ఉందండి పళ్ళు, మల్టీ కలర్స్. ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా ఉంటుందండి. ఈ మధ్యలో అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి. వీడియోలో ప్లెయిన్ లాగా అనిపిస్తుందేమో, ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ ఇదిగోండి బ్లౌజ్ లహరియా లైన్స్ లాగా వచ్చిందండి బ్లౌజ్. సెల్ఫ్ లైన్స్, బోర్డర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది.